ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాను సువార్త 1:4-5 ఈ విధంగా ఉన్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో ఇక్కడ దేవుని వాక్య భాగాన్ని మనం చూచినప్పుడు అనేక మంది అసలు ఎందుకు క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు? లక్షలు కోట్ల మంది ప్రజలు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు, ఎందుచేత వారు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు అంటే, ఆయనలో యేసులో జీవముంది. ఆ జీవము ఏం చేస్తూ ఉందంటే మనుషులందరి జీవితాలను కూడా వెలిగిస్తూ ఉంది. ఆయనలో జీవముంది. ఆ జీవం ఏం చేస్తుంది, మనుషులందరినీ కూడా వెలిగిస్తూ ఉంది. అయితే ఆ వెలుగు ఎక్కడో ఒక చోట మాత్రమే వెలుగుతూ ఉండడం కాదు, కానీ ఆ వెలుగు ఎక్కడెక్కడ చీకటి ఉందో ఆ చీకటి అంతటిలో కూడా వెలుగు ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. యేసులో జీవముంది, ఆ జీవము మనుషులను జీవింపచేస్తూ ఉంది. ఆయనలో ఉన్న జీవము మనుషులను వెలిగిస్తూ ఉంది. వారి జీవితాలు ఎంతో మంది జీవితాలండి. నిజంగా ఈ రోజున ఎంతో మంది వారి జీవితాలు పాడైపోయినాయి, చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, భయంకరమైన పాపములో మునిగిపోయి ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రజలు చెడిపోయి ఉన్నారు, వారి జీవితాలు పాడు చేసుకున్నారు. చిన్న వయసు నుంచే వారు అన్ని విషయాలకు కూడా బానిసలైపోయారు. వారి జీవితం యొక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక వెలుగును చూడలేని పరిస్థితిలో వారు అంధకారంలో మునిగిపోయి ఉన్నారు. చిన్న వయసులోనే డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, చిన్న వయసులోనే త్రాగుడికి బానిసలైపోవడం, చిన్న వయసులోనే అంటే సెక్స్ సంబంధమైన కోరికలతో ఉండి జీవితాలు పాడు చేసుకోవడం, దానివల్ల అనేక రోగాలు తెచ్చుకొని చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. సో ఇలాంటి జీవితాలలో, నిర్జీవమైన పరిస్థితులలో ఎందుకు ఇంకా మేము పనికిరాము, ఇంకా మా బ్రతుకు వేస్ట్, చీకటితో అంధకారంతో నిండిపోయి ఉన్నాము అనే ఆ భయంతో ఆందోళనతో ఉన్న ఆ పరిస్థితులలో, కురింగిపోతున్న పరిస్థితులలో యేసులో ఉన్న జీవము మనుష్యులను వెలిగిస్తూ వచ్చింది. వారి జీవితాల్లో అటువంటి భయంకరమైన బంధకాలలో, ఉచ్చులలో పడిపోయిన వారి జీవితాలు ఇప్పుడు ఎంతో చక్కగా వారు లేచి ఆ చీకటి నుండి వారు వెలుగులోనికి వచ్చారు. ఆ బంధకాలన్నిటి నుండి వారు విడుదల పొందారు. వారికున్న ఆ యొక్క అంటే ప్రతి చీకటి పరిస్థితి నుంచి కూడా వారు వెలుగులోనికి రావడం, వారి జీవితాలు మార్చబడడం, ఇంతకుముందు తల్లిదండ్రులే కానీ లేదంటే వారి యొక్క భార్యలు కానీ బిడ్డలు కానీ ఎంతో అసహించుకుంటున్న పరిస్థితులు, కుటుంబీకులు అసహించుకుంటున్న పరిస్థితులలో ఇప్పుడు వారి జీవితాలు మార్చబడడం వల్ల కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నారు, కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇటువంటి గొప్ప మార్పు వారి జీవితాల్లో వచ్చింది. అందుకనే అనేక మంది యేసును అవలంబిస్తూ ఉన్నారు, యేసును వెంబడిస్తూ ఉన్నారు, యేసును వారి జీవితాల్లో కలిగి ఉన్నారు, యేసును వారి జీవితాల్లోనికి ఆహ్వానించి ఉన్నారు. అందుకే చీకటి నుండి వారు విడుదల పొందారు. యేసులో ఉన్న జీవము వారికి వెలుగునిచ్చింది. వారి చీకటి బ్రతుకులలో ఆ యేసు తన వెలుగుతో వారు నింపినందుకు వారు ఎంతో చక్కగా ఆనందంగా నలుగురితో హ్యాపీగా ఒక గౌరవముగా వారు బ్రతకగలుగుతూ ఉన్నారు.
ఇదేనండి కారణం. యేసును వారు అవలంబించడానికి, యేసును వెంబడించడానికి, యేసును కలిగి ఉండడానికి కారణం వల్ల ఏంటి అంటే, యేసులో జీవముంది, ఆ జీవము మనుష్యులను వెలిగిస్తూ ఉంది. వారి పాప బంధకాలన్నిటి నుండి కూడా వారు విడుదల పొందుకుని ఉన్నారు. ఎంతగానో హ్యాపీగా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మునుపు వారికి సంతోషం లేదు. మునుపు ఎప్పుడు కూడా చికాకులే, కోపాలే, గొడవలే. ఇంకా వాళ్ళు ఎలా ఇష్టానుసారంగా వారి జీవితాలు వారు జీవిస్తూ వచ్చి ఉన్నారు. ఇప్పుడు కుటుంబంతో కలిసి హ్యాపీగా వారు ఉంటూ ఉన్నారు. అందుచేతనే యేసులో ఉన్న జీవము వారి జీవితాలను వెలిగించినందుకు అనేక మంది యేసును వెంబడిస్తూ ఉన్నారు. యేసు యొక్క మార్గంలో వారు నడుస్తూ ఉన్నారు. ఏ క్రిస్టియానిటీ అది మతం కాదండి, అది మార్గం, మంచి మార్గం, దుస్థితి నుండి నీతిలోనికి నడిపించే గొప్ప మార్గం. ఆ మార్గంలోనికి వారు వస్తూ ఉన్నారు. ఆ మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారు. నీతిమంతులుగా వారు తీర్చబడుతూ ఉన్నారు. ఇదే మన జీవితాలకు ఆయన ఇచ్చిన వెలుగు. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇంకా మీరు చీకటిలో, అంధకారంలో, బంధకాలలో, కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం లేక, తృణీకరింపబడుతూ, విసర్జించబడుతూ, వీళ్ళు బ్రతుకుండడం అనవసరం అని అనిపించుకుంటూ ఉన్నట్లయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. యేసులో ఉన్న జీవము మీ జీవితాలకు వెలుగునిస్తుంది. మీ జీవితాలు వెలిగింపబడతాయి. అంటే గొప్ప ఆశీర్వాదము మీరు పొందుకోవాలని. ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా ఇట్టి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వారు పొందుకోవాలని నేను ప్రభువును కోరుతూ ఉన్నాను. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా, నీకే స్తోత్రాలు. అనేక మంది యేసును వెంబడించడానికి దేవా మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు దేవా. ఆయనలో ఉన్న జీవము మనుషులను వెలిగిస్తూ ఉంది. ఆ వెలుగును పొందుకునే అనేక మంది నాయన నీ బిడ్డలుగా వారు ఉండగలుగుతూ ఉన్నారట్టి. కృపనిచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరి జీవితాలైతే ఇంకా చీకటి మయంతో ఉండి ఉన్నవో ఆ జీవితాలు కూడా వెలుగుమయం చేస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును కాక. మీరు ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయన కృప నిత్యము మీకు తోడే అన్నది. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.